బాబీ గారు, బాబీ గారు ఇక్కడండి. అన్స్టాపబుల్ ముందు బాలకృష్ణ గారు వేరు, అన్స్టాపబుల్ తర్వాత బాలకృష్ణ గారు వేరు. హ్యూమర్ చాలా అందరికీ తెలిసింది. వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారితో చాలా కామెడీ చేయించారు. అందులో ఇప్పుడు ఇందులో కూడా బాలకృష్ణ గారు హ్యూమర్ చూడొచ్చా? అన్స్టాపబుల్ తర్వాత బాలయ్యబాబు గారు వేరు అన్నట్టే డాకు మహారాజ్ తర్వాత బాలయ్యబాబు గారు వేరు అన్నట్టు ఉంటుంది. అంతే. ఇట్స్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాబీ అన్నా చెప్పండి అన్న. తాత కాదు తమ్ముడు. ఏంటి సార్ మీ ఫ్యాన్స్ ఫాలోయింగ్? థ్యాంక్ యూ సార్. అందరికీ ఒకళ్ళు ఇద్దరు మనవాళ్ళు ఉంటారు సార్. నాకు 100 లక్షల మంది మనవాళ్ళు ఉన్నారు సార్. బాబీ గారు చిన్న క్వశ్చన్ సార్ బాబీ గారు, దేవీశ్రీ ప్రసాద్ గారిని మీరు ఇష్టపడి వదిలేశారా, కష్టపడి వదిలేశారా? అదే కాదండి, అదేం ప్రశ్న? తమన్ గారు వద్దు, ఆయనే చెప్పాలి. దీనికి బెస్ట్ ఆన్సర్ ఏం తెలుసా? పాస్. అలా కుదురుతుంది కాదు సార్, మీరు బలవంతంగా వదలాల్సి వచ్చిందా లేకపోతే ఇష్టపడి వదిలేరు? కాదండి, నేను ఇప్పుడు నేను 6 సినిమాలు చేస్తే 6 హీరోలు మారారు. కాదు కాదు, బాబీ గారిని మాత్రమే ఇప్పుడు నేనే ఇబ్బంది పెట్టా బాబీ గారిని. కాదు, మీకు కాంట్రవర్సీ కావాలని ఆయన బ్యాగ్ ఇస్తున్నారు, అది కాదు. మీకు తెలుసు చెప్తా, ఒక్కొక్క సినిమాకి ఒక కథకి ఒక హీరో ఎలా ఫిట్ అవుతారో సూట్ అవుతారో అలానే టెక్నీషియన్స్ కూడా ఆ కథే కోరుద్ది. ఈ సినిమాకి తమన్ గారే కరెక్ట్ అని టీం అందరూ భావించాం. సో తమన్ గారు ఈ సినిమాకి, ఇలాంటి సినిమాకి దేవి మ్యూజిక్ ఇవ్వలేరంటారా? మీకు మళ్ళీ కాంట్రవర్సీ కావాలి? కాదు, మీరు అంటున్నారు కథ డిమాండ్ చేసి. కాదు తాతగారు, సారీ మూర్తి గారు, కాదు మూర్తి గారు, మీరు ప్రతి ప్రశ్నలోనూ వెతుక్కుంటే దానికి సపరేట్ సిట్టింగ్ పెడతారు. ఎందుకంటే ఒక సినిమా రాయడానికి ఎంత కష్టపడతామో కాంట్రవర్సీ సైడ్ వస్తే మేము కూడా కొంచెం కొద్ది గొప్ప మీలాగా సపోర్ట్ చేయగలం, అది సపరేట్ మీటింగ్.